नमस्ते फ्रेंड्स, मीर चूस्तुन्नारु एपी हिंदी सेवा समिति यूट्यूब चैनल। मित्रुलारा, एपी हिंदी सेवा समिति रूपोंदिंचिनटुवंटि बाल विकास एवं शिक्षण शास्त्र अंटे चाइल्ड डेवलपमेंट पेडगोजी इदि 2021 जून लो एदैते एपी गवर्नमेंट प्रकटिंचिंदो सिलबस, आ सिलबस प्रकारं ई मेटीरियल अनेदि तयारु चेयडं जरिगिंदि। सो हिंदी अभ्यर्थुल विषयंलो मुख्यंगा मनकि 2008 डीएससी वरकु ఏదైతే మనం హిందీ పని ట్రైనింగ్ కాలేజీలో ఏదైతే కంటెంట్ చదువుతున్నామో, శైక్షణిక మనోవిజ్ఞానం కానీ భాషా శిక్షణ కానీ మిగతా అంశాలు ఏదైతే ఉన్నాయో, హిందీ పని ట్రైనింగ్ కాలేజీలో చదివినటువంటి కంటెంట్ మాత్రమే డిఎస్సిలో ప్రశ్నలు అనేవి వచ్చేవి। అందువల్ల హిందీ పని ట్రైనింగ్ కాలేజ్ ఆ బుక్స్ మనం శ్రద్ధగా చదివితే జాబ్ అనేది జాబ్స్ వచ్చే అవకాశాలు అంటే అప్పుడు ఆ విధంగా జాబ్స్ అనేవి సంపాదించేవారు డిఎస్సి అభ్యర్థులు। మరి 2012 డిఎస్సి నుండి పూర్తిగా ప్యాటర్న్ అనేది మారిపోయింది। సో అంతకు ముందు 2011 నుంచి ఈ యొక్క టెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది। డిఎస్సి రాయాలంటే టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి। దానిలో భాగంగా 2012 డిఎస్సి, 2014, 2018। సో 2014 డిఎస్సిలో టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలిపి ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది। తర్వాత 2018 డిఎస్సిలో కూడా రెండు సార్లు టెట్ పెట్టడం జరిగింది। అయితే వీటన్నిటిలో కూడా ఏదైతే గవర్నమెంట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగీ సిలబస్ ప్రకటించిందో, ఆ సిలబస్ ఎవరైతే డిఎడ్ బిఎడ్ స్టూడెంట్స్ ఉన్నారో వారి దగ్గరే ఆ సిలబస్ అనేది పరిపూర్ణంగా ఉండట్లేదు। అంటే ఆ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్లోనే ఏదైతే బిఎడ్ టెక్స్ట్ బుక్స్, ఇక్కడ ఒక బుక్ ఉంది చూడండి, సో ఏదైతే ఈ బుక్స్లోనే ఆ యొక్క గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఆ సిలబస్ అనేది పూర్తిగా లభించట్లేదు। వారు కూడా ప్రైవేట్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ కానీ, అను పబ్లికేషన్స్ కానీ, మాల్యాద్రి రెడ్డి పబ్లికేషన్స్ కానీ, బయట ఉన్నటువంటి మెటీరియల్స్ అనేవి కొనుక్కొని టెక్స్ట్ బుక్స్తో పాటు అవి కూడా కొనుక్కొని చదవడం జరుగుతుంది, అంటే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది। అందువల్ల హిందీ అభ్యర్థులకి ఈ విషయానికి వచ్చేటప్పటికి మనం ఏదైతే మనం హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీలో శైక్షణిక మనోవిజ్ఞాన్ పీడీ పాఠక చదవము, అందులో కేవలం ఒక 2-3 అంశాలు మాత్రమే ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగీలో మనకి మ్యాచ్ అవుతున్నాయి, అంటే ఆ సిలబస్కి మ్యాచ్ అవుతున్నాయి। మిగతా చాలా అంశాలు టెక్స్ట్ బుక్ చదివినప్పటికీ కూడా మనకు ఉపయోగకరం లేకుండా పోతుంది। దాన్ని దృష్టిలో పెట్టుకునే మొత్తం సుమారు 13 రకాల పుస్తకాలు సేకరించి ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగీలో ఏ అయితే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగింది। ఈ మెటీరియల్ చదవడం వల్ల ఖచ్చితంగా 30 మార్కులు అనేది సాధిస్తారు, అది మా నమ్మకం, అర్థమైంది కదండి। సో ఈ మెటీరియల్ ఎవరైతే ఆల్రెడీ ఏపీ హిందీ సేవా సమితి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ కోర్స్ ఎవరైతే పర్చేస్ చేశారో వారికి మాత్రమే మేము అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది, అంటే వారికి మాత్రమే లభ్యమవుతుంది, వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది। ఏదైతే మెటీరియల్ కాస్ట్ అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు సుమారు 255 పేజీలు ఉన్నాయి ఆ మెటీరియల్లోని, ఆ 255 పేజీలకి మీరు బయట ఎక్కడైనా జిరాక్స్ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు పంపించినా, మీ ఒకవేళ ఆ పీడిఎఫ్ ఫైల్ మీకు పంపించినా మీరు జిరాక్స్ తీసుకుంటే అంతే ఖర్చు అవుతుంది, మేము తీసినా అంతే ఖర్చు అవుతుంది। సో ఆ ప్రింటింగ్ కాస్ట్తో మాత్రమే ఎవరైతే ఆల్రెడీ కంప్లీట్ కోర్స్ పర్చేస్ చేశారో వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది, అర్థమైంది కదండి। సో అంతకుముందు మేము పీడిఎఫ్ ఫైల్స్ అనేవి పంపించడం జరిగేది, పీడిఎఫ్స్ అంటే ఒక్కొక్క లెసన్ కొద్దిగా చాప్టర్ వైజ్గా కొన్ని పీడిఎఫ్స్ అనేవి రిలేటెడ్గా పంపించడం జరిగేది। దానివల్ల మీకు ఎక్కువ శ్రమ, ఆ యొక్క అవన్నీ ప్రింట్ తీసుకుంటే ఆ డబ్బులు ఖర్చు, ఇలా అంటే ఒక మెటీరియల్ పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఏది ఒకటి ఉండేది కాదు, దాని దృష్టిలో పెట్టుకుని ఇది ఈ విధంగా సో ఈ పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క కంటెంట్ని రూపొందించడం జరిగింది। అయితే మీరు అడగవచ్చు, మాకు పీడిఎఫ్ మెటీరియల్ ఇచ్చివచ్చు కదా, మేము జిరాక్స్ తీసుకోవచ్చు అనేసి, సో అది సాధ్యం కాదు। ఆల్రెడీ మీకు యాప్లో మీకు పెట్టడం జరిగింది, యాప్లో మొత్తం సుమారు 80% సిలబస్ అనేది, 80% కంటెంట్ అనేది యాప్లో ఆల్రెడీ నోట్స్ పెట్టడం జరిగింది, ఆ యొక్క మెటీరియల్ పెట్టడం జరిగింది। సో యాప్లో చదవడం అనేది చాలా కష్టం, మనం ఒక పేజీ చదివనుకోండి, మనకి మొబైల్లో ఒక పేజీ చదివితే మనకి బాగా స్ట్రైన్ అవుతాం, ఎందువల్లంటే యాప్ మొబైల్లో అక్షరాలు అనేవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి, అదేవిధంగా మనకి ఆ లైటింగ్ రిఫ్లెక్షన్లో మనం చదవడం చాలా కష్టం, అందువల్ల ప్రింట్ తీసుకొని సో ఏదైతే ప్రింటెడ్ మెటీరియల్ చదవడం వల్ల అంటే ప్రింటెడ్ మెటీరియల్లో మేము చాలా చదవడానికి అనుకూలమైనటువంటి పాయింట్ సైజుతో
మెటీరియల్ అనేది రూపొందించడం జరిగింది. సో ఆ మెటీరియల్ విశేషతలు కూడా ఒకసారి చూడండి. అయితే ఫ్రెండ్స్ మెటీరియల్ ఒకసారి చూడండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, నోటిఫికేషన్ రాలేదు కదా, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అని ఒక డౌట్ అనేది మీకు ఉండొచ్చు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క మెటీరియల్ సంపాదించాలంటే అప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను అవైలబుల్గా ఉండొచ్చు, అవైలబుల్గా లేకపోవచ్చు, ఇలా అనేక రకాల సమస్యలు ఉండొచ్చు. ఒక సాధనం అనేది చాలా ముఖ్యం. ఆ సాధనాలన్నీ కూడా మన లక్ష్యానికి ముందే మనం ఏర్పాటు చేసుకోవాలి. అర్థమైందండి? మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎందువల్ల అంటే జూన్లో మనకి 2021 జూన్లో సిలబస్ని ప్రకటించారు కాబట్టి, సో నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశంతోనే కదా సిలబస్ ప్రకటిస్తారు. ప్రకటించరు కాబట్టి ఒక నెల రెండు నెలల లేట్ అవ్వచ్చు, కానీ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ డిఎస్సీలో మీరు మీ యొక్క సక్సెస్ని సాధించాలి అంటే సరైనటువంటి సాధనం అనేది ముఖ్యం. సరైన సాధనం ఉండాలి, సరైనటువంటి మార్గంలో కూడా మనం వెళ్ళాలి, అప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలం. సో ఏదేదో చదువుకుంటూ సమయాన్ని వృధా చేయడం వల్ల మనకి చివరికి అయ్యో నేను ఇంత కష్టపడ్డానే, నాకు నేను మంచి ర్యాంక్ రాలేదు, నాకు జాబ్ రాలేదనేసి ఆ బాధ మాత్రమే మిగులుతుంది. అందువల్ల సరైన మెటీరియల్ చదవడం అనేది చాలా, అంటే మనకి సరైనటువంటి మార్గం అనేది చాలా ముఖ్యం. ఓకేనా? సో ఈ మెటీరియల్లో మీకు ఒక కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తెలివి ఉన్నవారి కంటే ఎక్కువగా కష్టపడేవారే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చూసారా? అంటే మీరు మీ ఎవరైతే టాప్ 10 ర్యాంకర్స్ ఉన్నారో, ఆల్రెడీ మన ఎగ్జామ్స్లో టాప్ 10 ర్యాంక్స్ అని ప్రకటిస్తున్నాను, అంటే వాళ్ళు చూసి మీరు భయపడితే సక్సెస్ అనేది సాధించలేరు. ఎవరైతే నిజంగా కష్టపడతారో, నిజంగా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా శ్రమిస్తారో వారికి మాత్రమే విజయం దొరుకుతుంది అని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, మహానుభావుడు ఎడిసన్ చెప్పారు. అర్థమైందండి? సో దాని దృష్టిలో పెట్టుకొని ఈ కొటేషన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ బుక్లో ముందు మాట ఈ విధంగా ఆల్రెడీ నేను ఇప్పుడు వీడియోలో చెప్పిందే చెప్పడం జరిగింది. సో 2021 జూన్లో ప్రకటించిన సిలబస్ ఇది. తర్వాత ఇక్కడ విషయ సూచిలో చూసారు కదా, విషయ సూచిలో మనకి వికాస్కే దృష్టికోణ్ 1-25 వికాస్కే దృష్టికోణంలో ఏ అయితే ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా 1-25 పేపర్స్లో ఉన్నాయి. అదేవిధంగా వైయక్తిక భేది, వ్యక్తిత్వం, మనోవిజ్ఞానికి విద్య, అధిగము, సూచన ఏవం సంచార ఐసిటిఏ, ఐసిటిబి. ఈ ఐసిటిఏ, ఐసిటిబి సిలబస్ని కూడా ఏదైతే డిఎడ్ సిలబస్లో ఏదైతే డిఎడ్ బుక్స్లో ఉన్నాయో, తెలుగులో తెలుగు మీడియంలో ఉందో, ఆ తెలుగు మీడియంలో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ అంతా కూడా హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఐసిటిఏ, ఐసిటిబి, అదేవిధంగా సెక్షన్ శాస్త్రం, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా చాలా కష్టపడి అనేక రోజులుగా డే అండ్ నైట్ కష్టపడి అనేక రోజులుగా ఈ సిలబస్ని సమకూర్చి ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగింది. అర్థమైంది కదండి? సో ఇక్కడ వికాస్కే నియమ్, ఫస్ట్ వికాస్కే నియమ్, వికాస్కే సిద్ధాంత్, అదేవిధంగా వికాస్కు ప్రభావితం అనేల కారక్, తర్వాత మీకు శారీరక వికాస్, శారీరక వికాస్, నెక్స్ట్ సామాజిక వికాస్, ఈ విధంగా సంవేగాత్మక వికాస్, తర్వాత చూడండి నెక్స్ట్ మీకు భాషాక వికాస్, అంటే మొత్తం పరిపూర్ణమైన నాలెడ్జ్ అనేది మీకు లభిస్తుంది. తర్వాత మీరు ఒక విషయం గమనించి ఉంటారు, చాలా మెటీరియల్స్లోని మీరు ఇక్కడ ఒక వాటర్ మార్క్ ఇవ్వడం జరిగింది. చాలా మెటీరియల్స్లో ఏం చేస్తారంటే పక్కనే డార్క్ డిజైన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఈ యొక్క వాటర్ మార్క్ కూడా థిక్గా ఇచ్చేస్తూ ఉంటారు. వాటర్ మార్క్ థిక్గా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మీరు ఏదైతే చదువుతున్నారో ఆ వాటర్ మార్క్ ఉన్న దగ్గర సరైన అక్షరాలు సరిగా కనిపించవు, సరిగా కనిపించక అక్కడ సరిగా అర్థం కాదు. ఈ వాటర్ మార్క్ ఉన్న దగ్గరలో కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ మార్క్ని కేవలం లైట్గా మాత్రం ఇవ్వడం జరిగింది, అంటే బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఇవ్వడం జరిగింది. పైన ఉన్నటువంటి అక్షరాలు ఏవి కూడా మిస్ కావు. అదేవిధంగా పాన్ సైజు కూడా మీకు కంటికి కనబడే, కంటికి అంటే మనకి మరీ చిన్నవైతే మనం స్టెయిన్ అవుతాం, అందువల్ల పాండ్ సైజుని కూడా చాలా పెద్దగా చేసి మెటీరియల్ ఈ మెటీరియల్ తయారు చేయడం అనేది జరిగింది. అర్థమైంది కదండి? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క లక్ష్యాన్ని నిర్ధారించుకోండి. ధన్యవాదాలు.